ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఏ పనైనా కూడా మొదలు పెట్టిన తర్వాత ఆ పని ఖచ్చితంగా పూర్తి చేయాలి అని చెప్పి ఆ దివంగత నేత పైతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అంటూ ఉండేవాడు. అదే నాన్నగారి కొడుకుగా మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశధార ప్రాజెక్టు పెండింగ్ పనులు, నేరేడ బ్యారేజు మొత్తం అన్నీ కూడా దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా. ఇదే ప్రాజెక్టుల గురించి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్న, నర్సన్నపేట నియోజకవర్గంలో ఎత్తులో ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి అప్పట్లో నాన్నగారు వంశధార ఎడమ కాలువ మీద 8 లిఫ్టులు పెట్టి ఆ దివంగత నేత రైతన్నలకు తోడుగా ఉన్నాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ ఆ దివంగత నేత అభితమ నాయకు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పెట్టిన ఆ 8 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇవాళ వీళ్ళు నడపలేని పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రజా ప్రాజెక్టులన్నీ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. సారవకోట మండలం తొగిరి వద్ద ఆ దివంగత నేత అప్పటిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ప్రాజెక్టులో మోటార్లు కాలిపోయాయి, పైపులు పగిలిపోయాయి, పైపులు పగిలిపోయి మూలలు పడి ఉన్నా ఎవరు పట్టించుకునే నాతులు లేడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే మండలంలో బద్రీ వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. జులుమూరులోనూ వెంకటాపురం లిఫ్టుల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అని చెప్పి దీనివల్ల అక్షర 6 వేల ఎకరాలకు సాగునీరు కందక రైతులు అష్టకష్టాలు పడతా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తా ఉంటే ఇవాళ ఇదే జిల్లాలో ఇన్ని సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కిస్తే ఈ జిల్లాకి ఏం చేశాడన్నా, మా నియోజకవర్గానికి ఏం చేశాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పోలవరం ప్రాజెక్టు చూడమని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి వరం లాంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా మన దాకా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సర కాలంలో పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోలవరం ప్రాజెక్టు అవినీతిమయమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టులో రేట్లు విపరీతంగా పెంచేస్తారు. సబ్ కాంట్రాక్టర్ల కింద నామినేషన్ పద్ధతిలో తనకు కావలసిన వ్యక్తులకు సబ్ కాంట్రాక్టర్ వర్కులు ఇప్పించుకుంటాడు. ఆ సబ్ కాంట్రాక్ట్ పనులలో ఎవరు తెలుసా పనిచేసేది? తన క్యాబినెట్లో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు వియంకుడు కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు అని అంటే ఎంతటి దారుణంగా పోలవరం ప్రాజెక్టు జరుగుతూ ఉందో చూడండి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? గేట్లు పెడతాడట. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో తెలుసా? ఒక ఆయన ఉన్నాడట, ఇల్లు కట్టడానికి అని చెప్పి పునాదులు వేసాడట. ఇల్లులుగా కట్టడానికి పునాదులు వేసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? పునాదులు అయిపోయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? ఇంటి చుట్టూ గోడ కట్టాడట. ఇంటి చుట్టూ గోడ కట్టి ఆ తర్వాత గేటు పెట్టాడట. ఆ తర్వాత ఆ గేటు పెట్టిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడట భోజనానికి. పిలిచి ఇల్లు అయిపోయినట్టుగా ఈ పెద్ద మనిషి బిల్డప్ ఇస్తూ గేటు ఓపెనింగ్ చేశాడట ఒక పెద్ద ఆయన. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో మనకు చూపిస్తూ ఉన్న సినిమా కూడా కరెక్ట్గా అదే మాదిరిగానే సినిమా చూపిస్తూ ఉన్నాడు.